చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామంలో విత్తనోత్పత్తిపై మంగళవారం చందుర్తి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావులు మాట్లాడుతూ విత్తనోత్పత్తి ఆధ్వర్యంలో కట్టలింగంపేట గ్రామంలో కూనారం 118 విత్తనాలను తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 25 ఎకరాల్లో నాటగా కొత్త దశకు రావడం జరిగిందన్నారు. గ్రామంలో 25 ఎకరాల్లో పండించిన వరి ధాన్యాన్ని శుద్ధి చేసి విత్తన అభివృద్ధి పంపించాలన్నారు. రైతులు వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి చెంది ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపార అధికారి దుర్గారాజు, సర్పంచ్ ఏనుగుల జమున, ఎంపీటీసీ రమేష్రావు, ఏఈఓ శారద గ్రామ రైతులు పాల్గొన్నారు. శాఖ గ్రామైన విత్తనోత్పత్తి పథకం కింద మన గ్రామానికి 25 యూనిట్లు గాను మన గ్రామానికి విత్తనాలు అందించడం జరిగింది. కూనారం విత్తనాలనే మనమే విత్తనాలు తయారు చేసుకొని మళ్ళీ మన వరి ధాన్యాన్ని మళ్ళీ వేయడానికి వెసులుబాటు ఉంటుంది కాబట్టి అట్లాంటి కార్యక్రమాన్ని మన రైతులు వినియోగం చేసుకొని బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లింగంపేట గ్రామంలో కూనారం 118 విత్తనాల విత్తనోత్పత్తి దాని గురించి ఏవో గారు, అదేవిధంగా ఏవో దుర్గరాజు గారు, ఫ్యాక్చర్ మతి శ్రీనివాస్ గారు, అదే గ్రామ సర్పంచ్ జమున గారు, ఎంపీటీసీ రమేష్రావు గారు విత్తన శుద్ధి గురించి పూర్తిగా వివరించడం జరిగింది. అదేవిధంగా పంట మార్పిడి కోరు కూడా రైతులంతా ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే పంట మార్పిడి కూడా అవసరం. ఎందుకంటే మనం వరి పంట వేస్తున్నాం, వరి పంటను మార్చి కూరగా సాగు కూరగాయల పైన కైనా పప్పు దినుసులపైన పైనా కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఇటు కార్యక్రమంకి వచ్చిన రైతులకు అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ గ్రామీణ విత్తనోత్పత్తిలో భాగంగా ఈ రోజున కట్టలింగంపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ జమున శ్రీనివాస్ గారు, ఎంపీటీసీ సభ్యులు రమేష్ గారు, అలాగే రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు గారు, వ్యవసాయ శాఖ అధికారి దుర్గరాజు గారు ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులతో మరి విత్తనోత్పత్తిపై అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని స్థానిక గ్రామ పంచాయతీలో చేపట్టడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు కాబట్టి ఆ క్రమంలో మనం ముందుకు పోవాలంటే మరి ఇక్కడ మొదటిసారి చేసినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్లో మీరంతా కూడా సక్సెస్ కావాలని చెప్పి మరి వ్యవసాయ అధికారులు చూసినటువంటి ప్రతి సూచనలు కూడా మీరు పాటించి అక్కడ తెలంగాణ సీడ్స్ ఇచ్చేటువంటి మరి ధరను పెద్ద మొత్తంలో మీరు పొందాలని చెప్పి మీరు మండలంలో ఉండే రైతు సోదరులందరూ కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాం. చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామంలో వ్యవసాయ శాఖ ద్వారా గ్రామంలో విత్తనోత్పత్తి పథకం కింద వడ్లు ఏవైతే ఇవ్వడం జరిగిందో సీడ్ విత్తనోత్పత్తి కోసం ఇచ్చిన వాటి మీద రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సమావేశానికి పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైతులు రానున్న రోజులలో విత్తనోత్పత్తిలో ముందుకెళ్ళి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.